ఇప్పుడు 86వ శ్లోకం చూడండి. మృషాకృత్వా గోత్రస్కలనమజవైలక్షణమితం లలాటే భర్తారం చరణకమలే తాడయతితి చిరాదంతశల్యం దహనకృతమన్మూలితవత తులాకోటిత్క్వాణై కిలికిలిత మీశానరిపుణా. ఓ తల్లి, నీ భర్త అయినటువంటి ఆ ఈశ్వరుడు నీ దగ్గరగా ఉన్నప్పుడు పొరపాటున నీ సవతి యొక్క పేరు ఉచ్చరించి చేసినటువంటి తప్పు ఏ రకంగా దిద్దుకోవాలో తెలియక తొట్రుపాటు పడుతూ ఉన్నటువంటి సమయంలో నువ్వు నీ కాలితో అతని యొక్క నుదుటన ఒక్క తాపు తన్నగా శివుడికి విరోధి అయినటువంటి మన్మధుడు నీ మంజూర ధ్వని రూపంతో కిలకిలారావములు చేశాడు అంటున్నారు. ఒకసారి సదాశివుడు పరమేశ్వరితో శృంగార మందిరంలో ఉండి సమయాసమయాలన్నీ మర్చిపోయి తన యొక్క రెండవ భార్య అయినటువంటి గంగ పేరు ఉచ్చరించాయట. ఆ పేరును విన్నటువంటి పరమేశ్వరి కోపంతో తన ఎడమ కాలితో శివుడి యొక్క నుదుటన ఒక్క తన్ను తనిందట. గిరిజా కళ్యాణం జరగటానికి ముందు శివుని యొక్క మూడవ కంటి అగ్నిజ్వాలలకు భస్మమైపోయి అనంగుడైనటువంటి ఆ మన్మధుడు శివుడి మీద ప్రతీకారం తీర్చుకోవాలి అని ఎదురుచూస్తూ ఉన్నాడు. ఇప్పుడు పరమేశ్వరి శివుణ్ణి తన యొక్క కాలితో ఒక్క తన్ను తనగానే మన్మధుడు ప్రతీకారాపేక్షతో ఆవిడ యొక్క కాళి మణి మంజీరములలో చిరుమువ్వగా ప్రవేశించి కిలకిలా నవ్వి శివుణ్ణి హేళన చేసి అతడి మీద ఉన్నటువంటి పగ కాస్త తీర్చుకున్నాడు. కాలు కదిలినప్పుడు ఆ మంజీరంలోని మువ్వలు చిత్ర విచిత్రమైనటువంటి ధ్వని చేశాయి కదా, ఆ ధ్వని అనేది మన్మధుడి యొక్క నవ్వు అని అంటూ ఉన్నారు. ఇక్కడ అమ్మవారు అంటే కుండలిని శక్తి, లలాటము అంటే ఆజ్ఞాచక్రం, శివుడు ఉపాసకుడైనటువంటి జీవుడు. అమ్మవారు అనేటటువంటి ఆ కుండలిని శక్తి, శివుడు అనేటటువంటి జీవుని యొక్క లలాట స్థానం అంటే ఆజ్ఞాచక్రం అన్నమాట. ఆ ఆజ్ఞాచక్రమందు కాలు మోపింది అంటే కుండలిని శక్తి సాధకుని యొక్క ఆజ్ఞాచక్రం చేరింది అని అర్థం. ఇంద్రియ నిగ్రహ శక్తిని పెంచి ఉపాసకుడు కుండలిని శక్తిని సుషుమ్నా మార్గం ద్వారా పైకి అంటే ఊర్ధ్వగతిలో నడిపించి ఆజ్ఞాచక్రం మీదుగా సహస్రానికి చేరుస్తాడు. ఈ ప్రయాణంలో కుండలిని శక్తి ఆజ్ఞాచక్రం చేరింది అని చెప్పటమే ఈ శ్లోకం యొక్క పరమార్థం. ఈ రకంగా శంకర భగవత్పాదుల వారు ఈ శ్లోకాన్ని వివరించారు.